హలో మరో ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకొచ్చింది మీ అమ్ము ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు సీతాకోక చిలుక కథ అనగనగా చార్లీ అనే చిన్ని గొంగలి పురుగు ఉండేది చార్లీకు ఆకులు తినడం మరియు ఎండలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఏదో ఒకరోజు తను అందమైన సీతాకోక చిలుకగా అవ్వాలి అని కలలు కంటుంది చార్లీ ఒకరోజు చార్లీ సాము అనే తెలివైన ముసలి నత్తను కలుస్తుంది సాము చాలా కాలం నుంచి ఉన్నాడు మరియు చాలా విషయాలపై అవగాహన ఉంది సాముకి చార్లీ సీతాకోక చిలుకగా మారాలి అన్న తన కోరిక గురించి సాముకి చెప్పాడు చింతించకండి చార్లీ ప్రతిదానికి సమయం పడుతుంది తిని బలంగా పెరుగుతూ ఉండండి త్వరలోనే మీరు కుకూన్ నుంచి సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతారు అని చెప్తుంది సాము చార్లీ సాము సలహా మేరకు తిని పెరుగుతూనే ఉంటుంది ఒకరోజు తనలో విచిత్రమైన అనుభూతిని గ్రహిస్తుంది చార్లీ తను కుకూన్గా మారే సమయం వచ్చింది అని తనకి తెలుసు వారాల పాటు తన కుకూన్లో వేచి ఉండి ఎగురుతున్నట్లు కలలు కంటుంది కొన్ని వారాల తరువాత తను కుకూన్ నుంచి సీతాకోక చిలుకగా ఉద్భవించే సమయం వచ్చింది అని తెలుసుకుంటాడు చార్లీ చార్లీ కుూన్ నుంచి విడిపోయి తన రెక్కలను విప్పాడు చార్లీ ఇప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుక అతను తన రెక్కల కింద ఉన్న గాలిని అనుభవిస్తూ ఆకాశంలోకి ఎగురుతాడు తెలివైన ముసలినత్త అయిన సాము సలహా ప్రకారం చార్లీ తన కలలను సహకారం చేసుకుంటాడు ఆ రోజు నుంచి తను చుట్టూ తిరుగుతూ ఇతర గొంగలి పురుగులతో తన కథను పంచుకుంటాడు మరియు వారి కలలని ఎప్పుడూ వదులుకోకూడదని వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు చార్లీ ఇంతటితో కథ సమాప్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసేయండి మరో ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వస్తుంది మీ అమ్ము అంతవరకు బాయ్ బాయ్